హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీసిరి బ్లాగ్స్. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచో గౌరీ అడుగుతున్నాడు అనమాట బయటకు వెళ్దాము, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది దాంట్లో తాళి తిందాము అనేసి ఒక 3-4 వీక్స్ నుంచి అడుగుతున్నాడు. కానీ నాకే ఇంకా అది ఇది చెప్పేసి ఇంకా ప్రతి వీక్ ఇంకా ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం, ఇంకా ఇంట్లోనే తిండము అయిందనమాట. ఇంకా ఈ వీక్ అయితే ఇంకా ఖచ్చితంగా వెళ్దాము అనేసి చెప్పి మరీ వెళ్ళిండు అనమాట ఆఫీస్కి. ఇంకా తను వచ్చేలోపు మేమైతే రెడీ అయిపోయినాము. ఇంకా చాచు నేను ఇంకా 12 వరకు వచ్చేసిండనమాట. ఇంకా మేమైతే వచ్చినాము. ఇది వచ్చేసి అంజఫర్ అని ఒక రెస్టారెంట్ ఉంటుందండి, కేరళ రెస్టారెంట్. ఇంకా దీంట్లో నాన్ వెజ్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇవాళ వచ్చేసి సాటర్డే కాబట్టి ఇంకా మేము అది నాన్ వెజ్ అయితే సాటర్డే తినము. అది కాకుండా మేము అనుకున్నది వెజ్ తాలి అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా అదే అనుకున్నాం కాబట్టి ఇంకా అదే తింటున్నాం అనమాట. అంటే ఇంతకుముందు ఫ్రెండ్స్తో ఒక్కొక్కరోజు గౌరీ వచ్చిందంట, ఆ రోజు చాలా బాగా నచ్చిందంట. అంటే గౌరీకి ఇట్లా అన్ని కర్రీస్ అన్నీ ఇలా ఉంటే ఇష్టం అనమాట, ఎక్కువ కర్రీస్ ఉంటే. ఇంకా సర్లే అనేసి అప్పుడు వచ్చినప్పుడు నచ్చిందంట. ఇంకా నాకు ఊరిస్తా ఉన్నాడనమాట, ప్రతి వీక్ వెళ్దాము వెళ్దాము, బాగుండి, నచ్చుతుంది నీకు, నచ్చుతుంది నీకు అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా ఈ వీక్ అయితే వచ్చేసినామన్నమాట. ఇంకా గౌరీ ఏమంటాడంటే, అందరూ బయటకు వెళ్ళి తిందాము, బయటకు వెళ్దాము, బయటకు వెళ్దాము అని అడిగితే నువ్వేంటి రివర్స్ నేను అడిగితే కూడా రావు అనేసి ఇట్లా అంటుంటాడనమాట. ఎందుకో నాకు అసలు బయట ఫుడ్ అస్సలు నచ్చదనమాట. ఒక్క కర్రీ అయినా సరే నేను వండుకొని తిన్నాము ఇష్టం అనమాట. ఇంకా మేమైతే తినేసినాము, ఇంకా కర్రీస్ అన్నీ బాగానే ఉండే. ఇంకా ఇప్పుడు మేము సౌదీ ఇక దగ్గరలోనే బైరన్ కంట్రీ ఉంటుందన్నమాట, అంటే బార్డర్ వరకు వచ్చేసి ఇక్కడ బీచ్ దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేసి వెళ్దామనేసి వచ్చినామన్నమాట. సో ఇప్పుడు బైరన్ బార్డర్ అనమాట, అంటే ఈ బార్డర్ దాటితే ఇంకా వేరే కంట్రీ అనమాట. ఇంకా బార్డర్ దాటి వెళ్ళలేం కానీ బార్డర్ వరకు వెళ్ళామన్నమాట. బార్డర్ దాటి వెళ్ళాలంటే వీసా కావాలి, అది కొంచెం ఫ్రీ కంట్రీ అనమాట, బాగుంటుంది. ఇంకా ఇంతకుముందు చాచు బర్త్డేకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం నాకు హెల్త్ బాగుండకపోవడం వల్ల వెళ్ళలే అనమాట. అక్కడ కృష్ణుడి టెంపుల్ అలా ఉంటుందంట, బాగుంటుందంట. ఇంకా వెళ్ళాలనే ప్లాన్ ఉంది కానీ ఇంకా ఎప్పటికి వెళ్తామో తెలీదు. ఇంకా సో ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా చూడండి, అసలు ఇక్కడ జస్ట్ ఓన్లీ రాళ్ళే ఉన్నాయి, ఇంకా వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినాము ఇందాక. ఇటు అటు వాటరు, మధ్యలో రోడ్డు ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఆ రోడ్డు. ఇంకా వీడియో అయితే గౌరీ తీసిండు. ఇంకా పక్కన ఇక్కడ పెడతాను చూడండి, అసలు 2 సైడ్స్ వాటరు మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట. ఇంకా బ్రిడ్జ్ దగ్గర ఆగి కొద్దిసేపు చూద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఆపొద్దంట అసలు బ్రిడ్జ్ మధ్యలో. అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అట్లా ఏమైనా ఆపొచ్చంట, కానీ నార్మల్గా అయితే దిగి చూడడానికి అలా బ్రిడ్జ్ మీద ఆపొద్దంట, వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా అసలు ఎంత బాగా అనిపిస్తుందో, అసలు 2 సైడ్స్ వాటర్ ఉండి మధ్యలో వెళ్తుంటే అది స్పీడ్గా వెళ్తుంటే సముద్రం మధ్యలో నుంచి ఏదో సముద్రం మీద నుంచి వెళ్ళినట్టుగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా శ్రీదేశ్ అయితే ఇంకా ఫిష్లు కనిపిస్తున్నాయంట, వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎడ్జ్లో ఇంకా చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయన్నమాట వాటరు. ఇంకా ఫిష్లు కనిపిస్తున్నాయంట, అదే చెప్తున్నాడు. ఇంకా మాకైతే ఇంకా చాచుతోని ఈడ జస్ట్ రాళ్ళే ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు కొంచెం భయం అనిపించింది, వాడు అక్కడ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంటే. ఇంకా కొద్దిసేపు ఇంకా బీచ్ దగ్గర ఇట్లా వాక్ చేసామన్నమాట. ఇంకా సముద్రం దగ్గర ఏంటో అట్లా వాక్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వెదర్ కూడా కూల్గా ఉండడంతో ఇంకా మంచిగా అనిపించింది అనమాట. కొద్దిసేపు ఇంకా ఇప్పుడే ఫుల్గా తినేసి వచ్చాం కదా,
ఇంకా కొద్దిసేపు అలా వాకింగ్ చేసి కొన్ని ఫొటోస్ అలా దిగేసి కొంచెం ఇలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా వాటర్ దగ్గర ఇంకా చాలామంది వస్తే వస్తున్నారు, ఇంకా బార్డర్లో అటు ఇటు వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే వస్తున్నారు. ఈయన చూడండి ఎలా వెళ్తున్నాడో అస్సలు భయం లేకుండా దగ్గరికి. ఇంకా సర్లే అనేసి ఇంకా అటు సైడ్ వెళ్దామనేసి అటు సైడ్ అయితే వెళ్ళాము. చూడండి గౌరీ చూస్తున్నాడు వాడు, చూడండి అసలు ఇంత కూడా భయం లేకుండా ఎంత దగ్గరికి వెళ్తున్నాడో. నేనేమో అరుస్తానే ఉన్నా పక్క నుంచి వద్దు వద్దు అనేసి. ఇంకా చల్లగా ఉందనేసి ఇంకా స్వెటర్ అయితే వేశాను. చాలా వెదర్ కూల్గా మంచిగా చల్ల గాలి వస్తూ చాలా బాగుండే అన్నమాట. ఇంకా చూడండి ఆడ ఇంకా బీచ్ దగ్గరికి వెళ్దాము బీచ్కి వెళ్దాము హాఫ్ మూన్ బీచ్కి వెళ్దాము అనేసి అనుండే చాషు. ఇంకా చాలా కూల్గా ఉంది. ఇంకా బీచ్ దగ్గర వాటర్లో వెళ్తే వాడు ఇంకా వాటర్లో ఆడతాడు చాషు వద్దులేండి అనేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. వాటర్లో వాటర్ దగ్గరికి వెళ్తే మాత్రం అసలు ఇంకా వెళ్ళిపోతుంటాడు వాటర్లోకి. ఇంకా ఆడదామనేసి ఇక్కడ బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అంటే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ వాటర్లో ఆడడానికి లేదు అనేసి ఇంకా ఆడ మట్టి ఉంది, మట్టి గ్రాస్ ఉంటే దాన్ని పీక్కున్నాడు అనమాట. ఇక్కడ తీసుకొచ్చిండ్రు బీచ్కి వెళ్దాము వాటర్లో ఆడుకుంటా అంటే అనేసి. ఇంకా నేనే గౌరీ వెళ్దామన్నాడు, నేనే వద్దని చెప్పాను. మళ్ళీ కోల్డ్ అవుతుంది వాటర్లో, ఇంకా 2-3 అవర్స్ ఉండిపోతాడనమాట. చల్లగా ఉంది వాటర్లో, ఇంకా ఆడేస్తే ఇంకా కోల్డ్ అయిపోతుంది అనేసి వద్దని చెప్పిండే. ఇంకా హీట్ అయితే చాలా బాగుంది. ఇంకా కొద్దిసేపు అలా లాస్ట్ వరకు వాకింగ్ చేస్తూ కొద్దిసేపు స్పెండ్ చేసి చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. వాటర్లో ఫిషెస్, ఇంకా చాలామంది ఫిష్ కూడా పడతారనమాట ఇక్కడ. ఎక్కడంటే అక్కడ ఎవరికి వాళ్ళు ఇట్లా సెల్ఫ్గా పట్టుకుంటారనమాట. అదొక మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫిష్లు పట్టుకుంటా. చూడండి ఆ బ్రిడ్జ్ మీద నుంచే వచ్చినామన్నమాట, ఇందాక మీకు చూపించాను కదా, దాని మీద నుంచి వస్తుంటే అసలు మస్తు అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా అయితే ఉంది, దీనే బైరెన్ బ్రిడ్జ్ అంటారన్నమాట. ఇంకా కొద్దిసేపు ఇట్లా ఉండేసి ఇంకా మంచి చల్ల గాలి వస్తుంటే ఇట్లా వాటర్ని చూస్తుంటే చాలా హాయిగా బాగా అనిపించింది. ఇంకా చాలాసేపు వాకింగ్ చేస్తూ అలా ఉన్నాము. ఇంకా చాషు సతాయిస్తున్నాడు అనేసి ఇంకా వెళ్దాంలే అనేసి అనుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము అనమాట రివర్స్. ఇక్కడే లాస్ట్ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ వెహికల్ పార్క్ చేసిందనమాట శ్రీదేష్, అయితే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు అనమాట. అసలు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు, అసలు అది కొద్ది కూడా తినలేడు. మళ్ళీ అది వద్దు ఐస్ క్రీమ్ వద్దు పడేస్తా అనేసి చూడండి ఫేస్ ఎలా పెట్టాడో. ఇప్పుడు మళ్ళీ పీజ్ బర్గర్ కావాలంట. ఇంకా ఇవాళ సాటర్డే అనేసి నేను వద్దని చెప్పాను, కానీ కావాలి అనేసి వెజ్ బర్గర్ అయితే తీసుకున్నాడు. చూడండి అప్పుడే 4K చీకటి అయిపోతుంది అనమాట, తొందరగా చీకటి అయిపోతుంది. ఇంకా చూడండి అప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం అనమాట. ఇంకా సో ఇంకా చాషు ఇంకా బీచ్కి తీసుకెళ్ళాలి అనేసి ఇంకా అల్లుగాడు కదా, అందుకని ఇప్పుడు మాల్కి తీసుకెళ్ళి అక్కడ గేమ్స్ ఆడిపిద్దాం అనేసి అయితే ఇప్పుడు మాల్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ సేమ్ ఇందాక వచ్చిన రూట్లోనే మళ్ళీ బ్రిడ్జ్ పైనే వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇలా అయితే ఉంటుంది వ్యూ, చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి రావడానికి పోవడానికి చాలామందికి ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఈ ఎండ్ వరకు వచ్చి చూసేసి జస్ట్ మళ్ళీ తిప్పేసుకొని వెళ్ళిపోతుంటారన్నమాట. సో ఇప్పుడైతే వచ్చేసాము, ఇదే అండి ధైర్యన్ మాల్కి వచ్చినామన్నమాట. ఇంకా ఈ మాల్లో అయితే మేము మొన్న రీసెంట్గా టీవీ కొన్నామండి, అప్పుడు మాకు
కార్స్ వచ్చినాయన్నమాట. ఆ కార్స్తోని ఇక్కడ ఈ మాల్లో గేమ్స్ ఉంటాయన్నమాట. ఆ గేమ్స్ ఆడుకోవడానికి అని 500 రియాల్స్ వచ్చినుండే, 1000 రియాల్స్. సో ఇంతకుముందే ఒకసారి షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, అప్పుడు ఆడినుండే, అప్పుడు ఆడించాము కొద్దిగా. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇంకా పాయింట్స్ వచ్చినాయి, క్రికెట్ టికెట్స్ వచ్చినాయి, అలా ఉండే. ఇంకా అవి ఆడిద్దాంలే అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది అంతే. ఇంకా ఇక్కడ మాల్లో అయితే ఫుల్ గేమ్స్ ఉంటాయి, మంచిగా ఆడుకోవచ్చు. అంటే చాషుకే కాకుండా నేను కూడా ఆడతా అన్నమాట, నేను గౌరీ కూడా ఆడతాము కొన్ని గేమ్స్. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇది ఈ బొమ్మలు వచ్చేసి ఇలా ఉన్నాయి కదండి, అందరు వెళ్ళి హ్యాండ్ ఇస్తుంటే చాషుని వెళ్ళమంటే మాత్రం అస్సలు వెళ్ళలేడు, భయపడుతున్నాడు అన్నమాట. అవి ఏంటో ఇంత హైట్గా ఉన్నాయి అనేసి అస్సలు వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకా వేరే సేమ్ ఇంకో బొమ్మ ఉంటే కూడా దాని దగ్గరికి వెళ్ళామంటే కూడా అస్సలు వెళ్ళలేదు అన్నమాట. దూరం నుంచి చూస్తున్నాడు కానీ వెళ్ళామంటే వెళ్ళట్లేడు. ఇంకా పిల్లలందరూ వచ్చి మంచిగా హ్యాండ్ ఇచ్చి ఫొటోస్ దిగుతున్నారు. నువ్వు కూడా వెళ్ళు నాన్న అంటే అస్సలు వెళ్ళలేదు, భయపడుతూ ఉన్నాడు. ఇంకా సర్లే అనేసి ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ట్రైన్ చూడండి బాగుంటుంది, మాల్ మొత్తము నడవలేని వాళ్ళు ఈ ట్రైన్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఇది చాలా పెద్ద మాల్ అన్నమాట, ఇంకా ఒకరోజు మొత్తం తిరిగినా సరిపోదన్నమాట టైము, అంత పెద్దగా ఉంటుంది. సో ఇంకా తిరగలేని వాళ్ళు అట్లా ఉంటే దాంట్లో వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ ఇంకొక వెహికల్ కనిపిస్తుంది చూడండి, దాంట్లో కూడా వెళ్ళచ్చు అన్నమాట. అంటే కొంతమంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు, కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం అలా అయితే వెళ్ళచ్చు. ఇంకా చూడండి, ఇంకా ఇంతకుముందు వచ్చాం కాబట్టి ఇంకా చూడండి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. గేమ్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలుసు, ఒక్కసారి చూసిందంటే అన్నీ గుర్తు పెట్టేసుకుంటాడనమాట అట్లా. సో ఇంకా బీచ్కి తీసుకెళ్ళే వెళ్ళలే అని ఇంకా అలిగాడు కదా, ఇంకా ఇప్పుడు గేమ్స్ అనగానే ఇంకా మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు యూజ్ చేసినాం కదా కార్డ్స్, ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి ఇక్కడ వాళ్ళకి మన కార్డ్స్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. ఇంకా అదే అడుగుతున్నాడు ఇక్కడ శ్రీదేశ్, ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి, ఏ కార్డులో ఎంత ఉంది అనేసి. మొత్తం 4 కార్డ్స్ అలా ఉండే. ఆల్రెడీ ఇంతకుముందు నేనైతే ఒక కార్డు మొత్తం ఆడేసినాను, ఇంకా చాషు హాఫ్ కార్డ్ ఆడినుండే. ఇంకా కొంచెం ఇంకా వేరే కొత్త కార్డ్స్ కూడా ఇంకా 2 వచ్చిన ఉండే అన్నమాట. ఇంకా వాటన్నిటినీ చెక్ చేస్తున్నారు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటా అనేసి. ఇంకా చూసేసారు, ఇంకా బాగానే పాయింట్స్ ఉన్నాయి, ఇంకా సర్లే అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి, ఇంకా కార్డ్ తీసుకొని వెళ్ళి స్వైప్ చేసి ఇంకా ఆడుతూనే ఉంటాడు, వాడికి నచ్చిన గేమ్ వాడు. చూడండి, స్వైప్ చేసేసాడు, ఆడుతున్నాడు కూడా. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఎలా ఆడాలో అన్నీ బాగానే తెలిసిపోయాయి అన్నమాట, ఎందుకంటే ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాం కాబట్టి. ఇది చూడండి, ఇలా ఫాస్ట్గా అంటూనే ఉండాలి, ఎంత ఆ బబుల్స్ లేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఈ గేమ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఉండే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అది అయిపోగానే మళ్ళీ ఇక్కడ వచ్చి బైక్ పైన కూర్చున్నాడు. ఇంకా ఈ బైక్ గేమ్ అయితే ఇంకా చాలా బాగా ఆడతాడు, ఫుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. బైక్ గేమ్, కార్ గేమ్ ఇలాంటివి చూడండి ఎలా ఆడుతున్నాడు, చాలా ఫాస్ట్గా మంచిగా ఆడతాడు. ఇంకా బైక్ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా మిస్ అయిపోతున్నాడు అనమాట. ఇండియాలో ఉంటే అయితే నాగేష్తోని బైక్ మీద వెళ్తూ వస్తూ ఉంటాడు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ బైక్స్ ఉండే కాబట్టి ఇంకా బైక్ అయితే చాలా మిస్ అవుతాడు. ఇంకా ఈడ వచ్చినప్పుడు ఈ గేమ్ ఆడుకుంటూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ అది అయిపోగానే ఇంకా కార్ గేమ్కి వచ్చి కూర్చున్నాడు. ఇంకా
కారు ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి, ఇంకా స్టేరింగ్ పట్టుకొని నిజంగా కార్ డ్రైవ్ చేసినట్టు. ఇంకా ఫోన్లో ఆడతాడు గేమ్స్ అట్లనే, ఇంకా ఈడ కూడా ఆడతాడు చూడండి. కింద బ్రేక్స్ అవన్నీ ఎలా తొక్కుతున్నాడో, కాలు అందకపోయినా. ఇదైతే ఇంకా దాని పైన ఎంత గట్టి కొడితే అంత అన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. ఇంకా ఫస్ట్ శ్రీదేశ్ని కొట్టమని అని ఉండే గౌరీ, శ్రీదేశ్ కొట్టిండు. అందరికన్నా హై స్కోర్ వచ్చిందన్నమాట. తర్వాత మళ్ళీ గౌరీ కొట్టిండు. గౌరీ కొడితే ఇంకా కొంచెం బాగానే వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంకా మొత్తం హై స్కోర్ ఫుల్ వచ్చేలాగా ఇంకా గట్టి కొడదామని మళ్ళీ ట్రై చేసిండు శ్రీదేశ్. అయినా కూడా అది ఒక లిమిట్ వరకే వస్తుంది, ఎక్కువ రావట్లేదు అన్నమాట. అందరికన్నా హై స్కోర్ వచ్చింది శ్రీదేశ్కి అయితే. మస్తు అనిపించింది, ఎంత చాలా గట్టి కొట్టిండు. ఇంకా చాషు చూడండి, చాషు కొడుతూనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ అది కొట్టేసిండు, అది రావట్లేదు అనేసి మళ్ళీ వచ్చి ఇక్కడ గుర్రం పైన కూర్చుండు. ఇంకా స్వైప్ చేసేస్తే అది గుర్రం మూవ్ అవుతుంటుంది అన్నమాట, అంటే ఉన్న దగ్గరే ఊగుతుంటుంది అన్నమాట. ఇంకా అలా ఇంకా గుర్రం ఎక్కి కూర్చున్నాడు, ఇంకా స్వైప్ చేస్తున్నాడు. ఇంకా చిన్న చిన్న మంచి సెక్యూర్గా పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచిగా అనిపిస్తాయి అన్నమాట గేమ్స్. ఇంకా పడతారేమో అలా ఏముండదు అన్నమాట, కొంచెం దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తే పిల్లలకి బాగుంటుంది కదా. ఇంకా మొత్తం చాలా గేమ్స్ ఉంటాయి, కాకపోతే చాషు కొన్ని కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఎందుకంటే వాడికి ఆడడానికి వచ్చినాయి, వానికి ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు, ఇంకా వాటినే ఆడిస్తామన్నమాట. ఇంకా కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి, అవన్నీ ఎక్కాలంటే భయపడతాడనమాట. అందుకే ఈ చిన్న చిన్న ఈ గుర్రము ఇలాంటివి. ఇంకా ఇందాక శ్రీదేశ్ కొట్టింది కదా, ఇప్పుడు గౌరీ కొడుతున్నాడు చూడండి. అది స్కోర్ని మొత్తం బీట్ చేద్దామనేసి 911 ఉంది కదా, అది బీట్ చేద్దామనేసి చూస్తున్నారు వీళ్ళు. కానీ 800 వరకే ఆగిపోతుంది. ఇంకా ఇద్దరు మళ్ళీ మళ్ళీ కొట్టి చూశారు కానీ ఇంకా అవ్వలేదు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు కొడుతున్నారనమాట. ఇందాక గౌరీ కొట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ శ్రీదేశ్ కొడుతున్నారు చూడండి. శ్రీదేశ్ ఒక 3-4 టైమ్స్ కొట్టిండు, ఎట్లా చేసి అది స్కోర్ని హై స్కోర్ చేయాలి అనేసి. కానీ అదేంటో మిషన్, అది ఇంత స్కోర్ అనేసి ఫిక్స్ చేసి పెట్టిరనమాట. అంతే ఉందన్న, ఎంత గట్టి కొట్టిండంటే చాలా స్పీడ్గా కొట్టిండు. అయినా కూడా స్కోర్ ఎక్కువగా లాస్ట్ 800 అట్లా అంతే వస్తుంది చూడండి, ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాడో. ఇంకా సర్లే, ఇది ఇంకా మారేట్టు లేదు స్కోర్ అనేసి ఇంకా ఆపేసిండు చూడండి, ఎంత గట్టిగా కొట్టాడో. హై స్కోర్ అయితే వచ్చింది ఫైనల్గా, అంతకంటే ఎక్కువ రావట్లేదు అన్నమాట ఎంత గట్టిగా కొట్టినా. ఇంకా ఈడ కొన్ని మనకి వచ్చిన టికెట్స్ అన్నీ ఇక్కడ దాంట్లో పెట్టేస్తే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఆడిన ప్రతి గేమ్ కొన్ని గేమ్స్కి టికెట్స్ వస్తాయి అన్నమాట, ఆ టికెట్స్ని అక్కడ పెడితే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్తోని టాయ్స్ని మళ్ళీ మనము కొనుక్కోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, బాస్కెట్బాల్ అన్నమాట, ఇది బాగుంటుంది. ఇది నేను గౌరీ ఎక్కువ ఆడతాం ఇది. ఇంక ఇప్పుడు ముగ్గురు ఆడుతున్నారు వీళ్ళు. Yo!
ఇంకా ఇంతకుముందు ఆడామని చెప్పాను కదా, అప్పుడు ఒక 600 పాయింట్స్ అలా వచ్చినండే అనమాట. 600కి అంత మంచి టాయ్స్ ఏం లేవు అనేసి నెక్స్ట్ టైం తీసుకుందాంలే అనేసి వెళ్ళినాము. ఇంకా ఈసారి అంత ఎక్కువ టికెట్స్ ఏం రాలేవు, ఒక 400 అట్లా ఏమో టికెట్స్ వచ్చినాయి. ఇంకా లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి ఆ టికెట్స్, ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కలిపి ఇంకా ఈసారి ఒక టాయ్స్ తీసుకుందాం అనేసి అయితే ఇంకా ఒక 50 పాయింట్స్ ఏమో తక్కువ ఉంటాయి. అందుకని ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని మళ్ళీ ఇంకా 50 పాయింట్స్కి మళ్ళీ ఆడామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా నేను కూడా ఆడుతున్నా, ఫుల్ ఆడుతుంటే మస్తు అనిపిస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ ఇంకా వేయాలి ఆడాలి అనిపిస్తుంటుంది అన్నమాట. ఇంకా అట్లా ఆడేసుకుంటే ఇంకా బీచ్కి తీసుకెళ్ళలేమన్న కోపము ఇంకా మొత్తం పోయింది, మర్చిపోయిండు. ఇంకా హ్యాపీగా ఆడుకున్నాడు, కూల్గా ఉందనేసి ఇంకా నేనైతే ఇంకా వద్దనేసి అయితే అన్నుండే. ఇంకా ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇవాళ ఫుల్ డేని ఇలా అయితే ఎంజాయ్ చేసాము, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.